पैकेज स्टार पैकेज अने सन्नासिना कोडुकुल एवरु చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నాయకుడికి చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా सारी पैकेजी गीकेज अंटे तप्पु तीसुकोनी पल्लू राल कोर्तान कोडकल्लारा ओक्कोक्कडिकी चेप्तुन्नानु अरे यदवल्लारा सन्नासुल्लारा చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుత మీద చేయసర కొడకల్లారా మీరు భాష రాదు అనుకున్నారా నాకు ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకుంటున్నారా ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం నీరసంగా ఉంటాం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలారా ఎదవల్లారా బాపట్లో పుట్టినవాడిని సరా గుడ్డుకారం తినేవాడిరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళు కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తామరా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నామంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదన్నాడు పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి
మీరు యుద్ధం చెప్పండిరా, మీరు చెప్పండిరా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికే రెడీరా, నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండిరా. మీరు రండిరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లారా రండి, అందరూ రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలుతిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా? మీరు సహనం చూశారు, మీరు మంచితనం చూశారు, మీరు వాడి సహృదయం చూశారు. మీరు నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు, నువ్వు ఇప్పుడు అంటగాగేటువంటి భారతీయ జనతా పార్టీ, అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో, వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా బతిమాలుకో. లేకపోతే అంతకుముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎం ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో. నువ్వురా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైం, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. నువ్వు 2024 ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మవు నువ్వు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉండదు, అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నావు అనుకున్నావు, రాజకీయాలు చేయి. ఇంకా చంద్రబాబు నాయుడు బూటులు నాకే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు శంఖనాకే కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు మరి శాసనసభ్యుడికన్నా గెలుస్తావో లేదో చూసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎట్ట ఉండదో తెలియదు. కాబట్టే ఆ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముక్క కింద తీసి పార్టీ స్థాపించి 16 నెలలు జైలు జీవితం అనుభవించి 12 అక్రమ కేసులు పెట్టుకుని సింగల్గా ఒక్కడే సింహంలాగా పోరాడి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీకి మోడీకి ఇటువంటి వ్యక్తులకే బయటపడక 16 నెలలు జైలు శిక్ష అనుభవించి అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు? సినిమా చూపిస్తాడండి, ఓ ఫ్లాప్ సినిమా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయంకరంగా ఒక జానీదేవం కూడా తీసి మాకు చూపిస్తాడా? లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ చేస్తే మేము ఎట్టగుచ్చుకోవడం కదా, మా ముఖ్యమంత్రి గారు ఎట్టగుచ్చుకోవడం కదా, మాకు పని పాట ఉంది కదా, మరి మాకు ఎట్ట భయం కల్పిస్తాడు? ఈయన సొల్లు కబుర్లు మేము వినాం, లేకపోతే ఈయన ఫ్లాప్ సినిమా మటర్ ఫ్లాప్ జానీలు బోనీలు ఇటువంటి పనికిమాలిన సినిమాలు మేము చూడడం, మాకెట భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్? ఆయన భయపడతాడు, ఆయన అభిమానులు భయపడతారు ఆయన సినిమాలు చూసి, ఈయన సొల్లు మాటలు చూసి. ఈయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఆ టీవీ దగ్గరే కూర్చుని ఆ చంద్రబాబు నాయుడు అప్పచెప్తాడు కదా స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ వీడు చదవలేదని చెప్పి దరిద్రుడు దరిద్రంగా చదివాడని చెప్పి ఈ స్క్రిప్ట్ కాడ చదవటంలేండి సన్నాసిని నమ్ముకున్నాను. చంద్రబాబు నాయుడు భయపడతాడు, మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు చూడడం, ఆయన స్పీచ్ చూడడం కాబట్టి మాకు భయపడే అవకాశం మాకు ఉండదు.